ఫ్రెండ్స్, మనం ఉదయం వాడే టూత్పేస్ట్ నుండి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ వరకు జిఎస్టీ అమలుపరిచినప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ని ఎందుకు జిఎస్టీ నుండి మినహాయించారు అని కామన్ మన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆన్లైన్ గైడ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, జిఎస్టీలో హయ్యెస్ట్ ట్యాక్స్ 28%. పెట్రోల్ మరియు డీజిల్ని ఎందుకు ఈ కేటగిరీలో చేర్చలేదు? మన దేశంలో పెట్రోల్ అండ్ డీజిల్పై ట్యాక్స్లు ఎలా వేస్తారో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. పెట్రోల్ మరియు డీజిల్పై పర్ లీటర్కి ట్యాక్స్లు ఎలా పడతాయో ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, క్రూడ్ ఆయిల్ కాస్ట్ 19 రూపీస్ పర్ లీటర్ ఉందనుకుందాం. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైనరీలో ప్రాసెస్ చేస్తారు. మొత్తం ఈ ప్రాసెసింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ టోటల్ కలిపి ఒక 8 రూపీస్ అయితే పెట్రోల్పై 27, డీజిల్పై 27 అవుతుంది. రిఫైనరీ నుండి వచ్చిన పెట్రోల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 22 రూపీస్, అంటే 27 + 22 49 రూపీస్ అవుతుంది. అండ్ డీజిల్పై 17 రూపీస్ ఉంటుంది, అంటే 27 + 17 44 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ని డీలర్కి సప్లై చేస్తారు. ఇక్కడ డీలర్ పెట్రోల్పై 2.5 రూపీస్ కమిషన్ వేసుకుంటే 51.5 రూపీస్ అవుతుంది. డీజిల్పై 1.5 కమిషన్ వేసుకుంటే 45.5 రూపీస్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ స్టేట్ వ్యాట్ 33% కలుపుకుంటే 51/33% 17 రూపీస్ అవుతుంది, అంటే టోటల్ 68.50 అవుతుంది. డీజిల్పై 33% వేసుకుంటే 13 రూపీస్ అవుతుంది, అంటే మనకి 58.50 పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ట్యాక్స్లు వేయడం వల్ల పెట్రోల్ మరియు డీజిల్ ప్రైస్ రిఫైనరీ నుండి కన్స్యూమర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 150% పెరుగుతుంది, అంటే 1.5 రెట్లు ప్రైస్ పెరుగుతుంది. ఒకవేళ పెట్రోల్ మరియు డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే గవర్నమెంట్కి వచ్చే భారీ ఇన్కమ్కి గండిపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పెట్రోల్ని మరియు డీజిల్ని జిఎస్టీలోకి చేర్చకపోవడానికి మెయిన్ రీజన్. ఒకవేళ పెట్రోల్ని డీజిల్ని జిఎస్టీలోకి తెస్తే సామాన్యులపై చాలా వరకు భారం తగ్గుతుంది. సో వీ జస్ట్ హోప్ ఫర్ గుడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయండి. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.